అందరికి నమస్కారం రోజు రోజుకి విస్తృతంగా కరోనా పెరుగుతాంది ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాంది అనేసి చాలా మంది చనిపోతున్నారు కాబట్టి ఆక్సిజన్ పెంచే చెట్లను మన పరిసరాల్లో పెంచుకోవడం వల్ల కూడా ఆక్సిజన్ అందుతుంది అనేసి పర్యావరణవేత్తలు డాక్టర్లు చెప్తున్నారు అందులో భాగంగా ఈ రోజు మా ఇంటి పక్కన దినేష్ విజయ్ వచ్చి స్నేక్ ప్లాంట్ ఇది ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుందనేసి ఈ మధ్యలో డాక్టర్లు వీడియోలు కూడా పెట్టారు సో ఈ చెట్టుని ఇక్కడ నాటుతున్నారు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళని ఆశీర్వదించండి వాళ్ళ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా బలంగా ఉండాలని అదే విధంగా మీ పరిసరాల్లో కూడా మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ప్రాణవాయు ఇచ్చే చెట్లను ఎక్కువ పెంచండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి పర్యావరణ కాపాడండి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనకి జబ్బులు అనేది రాకుండా ఉంటుంది దానివల్ల వైరస్లు కూడా మన జోలికి రాదు కట్టి మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి పర్యావరణాన్ని కాపాడండి ప్లాస్టిక్ డిస్పోజబుల్స్ని పూర్తిగా వాడడం నిషేధించండి ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ తీసుకెళ్ళండి పేపర్లో కట్టిమ్మనండి హోటల్కి వెళ్ళినా కూడా మీరే క్యారియర్ తీసుకెళ్ళండి చూడండి ఈ స్నేక్ ప్లాంట్ని దినేష్ వాళ్ళ ఫ్రెండ్ విజయ్ వచ్చి చాలా ఇష్టపడి చాలా కష్టపడి కూడా అంటే ఇష్టంలో కష్టం తెలియలేదు సో వాళ్ళు నాటుతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ ప్లాంట్ చాలా పెద్దదయ్యి పరిసర ప్రాంతాలకి మంచి గాలి ఇవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇట్లు మీ నేచర్ మురళి నేచర్ లవర్స్ అసోసియేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి అదేవిధంగా లైక్స్ కామెంట్స్ కూడా మీరు పెట్టండి ఖచ్చితంగా మీ విలువైన సూచనలు మర్చిపోకుండా ఇవ్వండి ఏదేదో వీడియోస్ చూస్తూ ఉంటారు ఇలాంటి మంచి వీడియోస్ని చూసి కూడా మీరు ఎంకరేజ్ చేస్తారనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై ప్రకృతి మాత సర్వే జనా సుఖినో భవంతు